నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి గ్లాడియోలస్ మొక్కల గురించి అండి. గ్లాడియోలస్ మొక్కలు మనం జూన్ నుంచి డిసెంబర్ వరకే పెట్టుకుంటాము. సో అంత ఫ్లారింగ్ అయిపోయిన తర్వాత, మొక్కలు కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఆ బల్బ్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో. ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో చూపించిన మొక్కలు ఈ విధంగా అయిపోయండి. మనకు మొక్కలంతా కంప్లీట్గా డ్రై అయిపోయాక మనము ఈ బల్బ్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవాలి. ఒక మదర్ బల్బ్ పెడితే సైడ్కి ఎన్ని బేబీ బల్బ్స్ వచ్చాయి చూడండి. ఆ బేబీ బల్బ్స్ అనేది పెద్దగా అవడానికి, ఫ్లారింగ్ రావడానికి 2 ఇయర్స్ పడుతుంది. సో మనము ఇలా సాయిల్లో పెట్టినప్పుడు ఎన్నో మల్టిపుల్ కామ్స్ సైడ్కి వస్తాయి. సో మొక్కలన్నీ డ్రై అయిపోయాక నేను తీసి సేవ్ చేసుకుంటా, ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి గార్డెన్లో. సో ఈ విధంగా మొత్తం గార్డెన్ అంతా మొక్కలు ఎండిపోయి ఉంటే చూడడానికి కూడా బాగోదు కదా. పాట్స్ కూడా వేస్ట్ మనకి మళ్ళీ జూన్ వరకు. అందుకని చెప్పేసి ఈ ఎండిపోయిన మొక్కలన్నీ తీసేస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఒక్క మదర్ బల్బ్కి ఎన్ని బేబీ కామ్స్ ఉన్నాయో చూడండి. సో ఈరోజు కొన్ని మొక్కల్ని తీసేసాను గార్డెన్ నుంచి. సో వాటి బల్బ్స్ అన్నీ హార్వెస్ట్ చేశాను. ఇంకా వందలల్లో ఉన్నాయండి మొత్తం గార్డెన్లో ఎండిపోయి మొక్కలు. సో మీకు బల్బ్స్ ఎలా ఉంటాయి, లోపల ఎలా సేవ్ చేసుకోవాలి అన్నది ఒక క్లిప్పింగ్ తీశాను. మొక్కలన్నీ ఈ విధంగా అయిపోయిన తర్వాత పాట్లో నుంచి తీసేయండి. బల్బ్స్ మనం తీసి ఒక 2 డేస్ నీడలో ఆరబెట్టి న్యూస్ పేపర్లో పెట్టేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. లేదంటే మనము ఈ స్టెమ్స్ అన్నీ తీసేసి బల్బ్స్ని సాయిల్లోనే వదిలేయచ్చు. సాయిల్లో వదిలేసినా మనకు వర్షం పడేసరికి మళ్ళీ స్ప్రౌట్ అనేది వస్తుంది. నేనైతే పాట్స్ వేస్ట్ అని చెప్పేసి తీసి ఇంట్లో పెడతానండి. గార్డెన్ మొత్తంలో థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇలా డ్రై అయిపోయినాయి. సో వీటి బల్బ్స్ తీసి మనం సేవ్ చేసుకోవాలి అని ఈరోజు కొన్ని ప్లాంట్స్ అయితే తీసాను. లోపల మనకి ఈ విధంగా బల్బ్స్ ఉంటాయి. ఈ గ్లాడియోలస్ బల్బ్స్ని హార్వెస్ట్ చేస్తే తర్వాత బల్బ్స్ అన్నీ తీసేటప్పుడు నాకు వేరుశనగకాయలు తీసినట్టుంది. మనము గ్రౌండ్లో నుంచి తీసిన తర్వాత కాయలు అయితే ఎలా తీస్తామో సపరేట్ చేసి, అలాగే ఈ మొక్కలన్నిటి నుంచి నేను బల్బ్స్ తీసి సపరేట్ చేశానండి. 2 డేస్ అయితే నీళ్ళలో ఆరబెట్టేస్తాను. తర్వాత జస్ట్ ఒక న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పెట్టామంటే ఏమవ్వదు. సీజన్ టైం వచ్చేసరికి ఆటోమేటిక్గా స్ప్రౌట్ అనేది వస్తుంది. మనము మే నుంచి నాటుకోవచ్చు. నేనైతే జూన్లో పెడతాను. మీ దగ్గర కూడా ఇట్లా ప్లాంట్స్ డ్రై అయిపోయి ఉంటే తీసేయండి. తీసేసి సేవ్ చేసుకోవచ్చు. లేదా ఉంటే ఉండని అనుకుంటే పాట్లో అలా వదిలేసేయండి. వర్షం పడగానే స్ప్రౌట్ అనేది వస్తుంది. ఈ గ్లాడియోలస్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి. ఈజీ మెయింటెనెన్స్. జూన్ నుంచి నాటుకోవచ్చు. ఈరోజు కూడా గార్డెన్లో కొన్ని స్టాక్స్ వచ్చాయి. ఇప్పటికీ కూడా బ్లూమింగ్ వస్తుంది. ఇప్పుడు కూడా నాటుకున్నా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. బట్ మెయిన్ సీజన్ వచ్చేసి మనకు జూన్ నుంచి అయితే బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఈ బల్బ్స్ అన్నిటినీ మా కొత్త గార్డెన్లో నాటుతానండి. ఈ బల్బ్స్ అన్నీ నాటే వీడియోస్ అన్నీ పూర్ణరాజా ఫార్మింగ్ ఛానల్లో పెడతానండి. ఆ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు 0 నుంచి స్టార్ట్ చేసిన గార్డెన్ ఎలా ఉంటుందో చూస్తారు. సో 0 నుంచి స్టార్ట్ చేస్తారు కదా కొత్తగా గార్డెనర్స్, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.